మన సాంప్రదాయ వంటలని షడ్రసోపేతమైన భోజనాలని మర్చిపోయి విదేశీ వంటల కోసం వింత పోకడలు పోతున్నాం. చివరికి సొంత చేతుల్ని కూడా ఉపయోగించడం అనాగరికంగా లెక్కేసుకుంటున్నాం. ఇదెంతవరకు సమంజసం? రానురాను భోజనాల తీరే మారిపోతున్నది. అరిటాకుల్లో భోజనాలు, పంక్తి భోజనాలు, ఆత్మీయులు వడ్డిస్తుంటే భుజించే భోజనాలు, వాటన్నింటినీ క్రమేపీ మనం మర్చిపోతున్నాం. ఒక రకమైన యాంత్రిక జీవితంలోకి పూర్తిగా ప్రవేశించాం. అంతేకాకుండా మన సొంత హస్తాల్ని కూడా ఉపయోగించుకోవడం మానేసి చెంచాలతో, అదే మనందరమనుకునే స్పూన్సుతోటి, ఫోర్క్లతోటి తింటం మొదలుపెట్టాం. వాస్తవానికి మనం చేతితో కలుపుకుని తినే భోజనం ఎంతో రుచికరంగానూ ఆరోగ్యవంతంగానూ ఉంటుందట. ఆ వివరాలేంటో తెలుసుకుందామా? డైనింగ్ టేబుల్ మీదకి స్పూన్స్, ఫోర్కులు వచ్చి చేతితో భోజనం చేసేవాడిని అనాగరికుడుగా చూస్తూ వెక్కిరిస్తున్న తరుణమిది. తిండి ఏదైనా ఫోర్కు పక్కా అయి కూర్చుంది ఈవేళ. హోటల్లో ఎవరైనా పద్ధతిగా చేతితో అన్నం కలుపుకొని తింటుంటే అందరూ అతడిని వింతగా చూసే పరిస్థితి ఏర్పడింది. ఇక మన ఇంట్లో చిన్నపిల్లలకు సైతం స్పూన్స్ అలవాటు చేస్తున్నారు ఈ తరం తల్లిదండ్రులు. దానికి వాళ్లు చూపిస్తున్న ప్రధాన కారణం ఏంటంటే, చేతులు శుభ్రంగా ఉండవు కదా అని. అయితే ఓసారి చేతిని ఉపయోగించి భోజనం చేస్తే కలిగే సైంటిఫిక్ లాభాలను ఒకసారి చూద్దామా? ఇది చూశాక ఎక్కడున్నా మీరు పద్ధతిగా చేతిని ఉపయోగించి భోజనం చేస్తారని ఆశిస్తున్నాము. చేతితో ఆహారాన్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు యాజ్ పర్ సైన్స్. చేతి స్పర్శ వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. చేతితో ఆహారం తీసుకోవడం వల్ల కొన్ని మిలియన్ల నరాలు మన మెదడుకు సిగ్నల్స్ని పంపిస్తాయట. ఆహారాన్ని చేతితో టచ్ చేయగానే ఫుడ్ తీసుకునే విషయం మెదడు పొట్టకు సంకేతమిస్తుంది. అలా కడుపులో జీర్ణరసాలు, ఎంజైమ్స్ రిలీజ్ కావడం వలన జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. ఆహారాన్ని చేతితో టచ్ చేయగానే ఫుడ్ తీసుకునే విషయం మెదడు పొట్టకు సంకేతమిస్తుంది. అలా కడుపులో జీర్ణరసాలు, ఎంజైమ్స్ రిలీజ్ కావడం వలన జీర్ణశక్తి బాగా జరుగుతుంది. చేత్తో ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒకే ధ్యాసలో ఉంటాం. మన ఆహారంలో నూనె ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇలా తయారు చేసుకున్న ఆహారాన్ని స్పూన్స్, ఫోర్క్స్తో తీసుకోవడం వలన ప్రతిచర్య ఏర్పడి రుచి పోతుందట. వేళ్లతో ఆహారం కలుపుకుని ముద్దలుగా ఒక్కో పదార్థాన్ని కలుపుకోవడం వలన రక్తప్రసరణ బాగా జరుగుతుందట. చేతివేళ్లతో ఆహారం తీసుకోవడం వల్ల వేళ్లు పెదాలకు తగలగాని నోటిలో లాలాజలం ఊరుతుంది. ఇంకా చేతివేళ్లతో మనం ఆహారం తీసుకోవడం వలన అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటారు. జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది. ఇలా చేయడం ఒక వ్యాయామంలా ఉంటుంది. పురాణాల పరంగా చేతికి ఉండే ఒక్కొక్క వేలు ఒక్కో తత్వాన్ని కలిగి ఉంటుంది. బొటనవేలు అగ్నితత్వం, చూపుడు వేలు వాయుతత్వం, మధ్యవేలు ఆకాశం, ఉంగరపు వేలు భూమి, చిటికిన వేలు జలతత్వం. ఈ ఐదు వేళ్ల స్పర్శ ఆహారానికి తగిలినప్పుడు జీవశక్తి ఉత్తేజితమవుతుంది. కాబట్టి ఇక నుంచి అందరం చక్కగా చేతితో ఆహారాన్ని కలుపుకొని తనివి తీరా, ఆకలి తీరా భుజిద్దాం, సరేనా? ఇలాంటి విభిన్నమైన అంశాలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రకరకాల కార్యక్రమాలని చేపడుతున్నాం. అవన్నీ సక్సెస్ కావాలంటే మీ ఆదరణ, అభిమానం మాకెంతో అవసరం. కాబట్టి మా ఎస్పి స్టూడియోస్ ఐఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులతోటి, ఆత్మీయులతోటి షేర్ చేయించండి. మా కొత్త కొత్త ఎపిసోడ్లని మీరు వెంటనే తెలుసుకోవాలి అంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.